మరొక విషయం మనం చూసుకుంటే కనుక ఎన్నికలకి 3-4 నెలలు ముందుండగానే ఈ ప్రక్రియ ప్రక్షాళన చేపట్టి ఆయన ఇప్పటికే అంటే రేపటి రోజున ఎన్నికలకు వెళ్ళినా నో ఇష్యూస్, అంటే ప్రజా అప్పుడు రణక్షేత్రంలో ఎటువంటి వివాదాలు ఉండవు. ఆల్రెడీ ఎవరైతే కొంతమందిని నూతనంగా అక్కడ నియమించబడ్డారో ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. జనసేన టీడీపీలోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వైఎస్ఆర్సీపీ రెబల్స్ అసంతృప్తులు ఎవరైతే ఉంటారో మళ్ళీ ఈ వేదికని చేర్చడం వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడ కూడా కాస్త లోకలు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అది కూడా ఎలక్షన్స్ దగ్గర చేసి అది ఖచ్చితంగా టీడీపీకి జనసేనకి మైనస్ అని నేనంట. ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ చూసాను కదా, మనం బీజేపీలో చేరిన వాళ్ళు ఏమైంది, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మంచి ఉదాహరణ, వివేక్ ఒక మంచి ఉదాహరణ. దాటినోడేమో అక్కడ గెలిచిండు, బీజేపీ నుంచి పోయినోడు గెలిచిండు, అక్కడ మీద పార్టీలు మారిన వాళ్ళు గెలిచిండు, రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే అక్కడ గెలిచిండు, పార్టీ మారితే ఒకసారి ఓడిపోయిండు. కనుక ఇదే ఉదాహరణ అక్కడ వర్తిస్తుంది అనుకుంటే, రేపు పొద్దున ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తులో ఏ సీటు కోల్పోవాలి, ఏది ఇవ్వాలి అనే సమస్య వస్తుంది వాళ్ళకి రాకపోతే. ఇప్పుడు మీరు సూత్రప్రాయంగా పొత్తు కుదరడం లేదు, సూత్రప్రాయంగా పొత్తు కూడా ఒకటైతే నియోజకవర్గాలకు వచ్చే వర్గాలు ఎవరికి వాళ్ళు కష్టం అవుతుంది. అంతేతకు బీజేపీ జనసేన పొత్తులోనే మీకు తెలంగాణలో కూకటపల్లి అభ్యర్థి బీజేపీ నుంచి మారితే కదా ఆయనకి ఇచ్చింది టికెట్, పేరు జనసేన, గ్లాసు ఈ గ్లాస్ నుంచి ఆ గ్లాస్ లో పోసారు, పువ్వు నుంచి గ్లాస్ అయింది, అంతే తేడా. అక్కడ కూడా రేపు ఏమవుద్దు అంటే ఈ మూడో పార్టీ వాళ్ళు అంటే ఈ 40 మంది 30 మందిలో 20 మంది చేరండి అనుకోండి, 20 సీట్లు ఎవరికి ఎక్కడ చేయాలి, ఇప్పటిదాకా ఉన్నోడు ఏం కావాలి అవుతుంది కదా. మనం చూసాం ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు ఎందుకు మారిండు, రెండో టికెట్ లేకపోతే మారిండు కదా, అంటే అంటే కదా తండ్రి ఓడిపోయింది, కొడుకులకి ఇద్దరికి కావాలని డిమాండ్ చేశాడు. కొడుకు కొడుకు గెలిచిండు, ఉత్తర ఓడిపోయింది. అట్లెందుకు అక్కడి నుంచే ఆ మైనంపల్లి హనుమంతరావుకు వ్యతిరేకమైన ఆయన కాంగ్రెస్ టీఆర్ఎస్ లు చేయండి. చూడండి రేపు పొద్దున నియోజకవర్గాలు ఏమైంది అంటే స్థానికంగా ఉన్న పోటీ ఇద్దరు నాయకుల మధ్య ఏర్పడ్డప్పుడు వాళ్ళు ఇటు అటు అటు తిట్టు కావచ్చు. నిన్నటిదాకా తెలుగుదేశం ఉన్న వాళ్ళు రేపు పొద్దున ఇదే వైఎస్ఆర్సీపీలో చేరొచ్చు, ఒకవేళ ఆ పార్టీ వాళ్ళు ఇలా చేరితే. రాధాకృష్ణ గారు ఎట్లుంటది అంటే రాజకీయాల్లో, స్థానిక రాజకీయాల్లో ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో తాను ఎమ్మెల్యే కావాలి, ముఖ్యమంత్రి ఆశ ఉండదు ఎవరికి వెళ్ళేది, కావాలంటే ఏం చేయాలి, ఎట్లన్నా ఎమ్మెల్యే కావాలని ఉంటది. కనుక రేపు పొద్దున ఇటు అటు వాటిది కావచ్చు. అంటే రేపు పొద్దున ఇక్కడ చూసినాం మనం తెలంగాణలో అసలు పార్టీ ఎన్నికల అయిన తర్వాత 40 మంది 33 మందికి కదా కాంగ్రెస్ పర్యాపదాలకు టికెట్ ఇచ్చింది. ఇక్కడ చూసినాం కదా మరి గెలిచిన వాళ్ళందరూ చాలా మంది గెలిచారు, పర్యాపదాలకు గెలిచాడు ఇక్కడ కూడా. అందుకనే రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగేది ఏంటంటే ఈ పార్టీలు ఇవాళ ఎవరుండో ఆ పార్టీలో ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీ సిద్ధాంతము తొక్క తోలు అన్ని పోయినాయి, ఇప్పుడు ఏమున్నా తాను వ్యక్తిగతంగా గెలవాలి, ఎట్లా గెలవాలి. అందుకని గెలుపు కుర్రాల ఆ ఏదైతే ఎన్నికల విధానం ఉందో, ఒక్క ఓటుతో వేసే గెలిచే విధానం ఉందో ఈ తప్పుడు విధానం అంటున్నాను. ఫస్ట్ పాస్ ద పోస్ట్ దీన్ని ఇంకొకటి చెప్తాను, ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఆ ప్రైవేట్ ఆస్తులు, ఇక్కడ కేసీఆర్ అయినా అక్కడ జగన్మోహన్ రెడ్డి అయినా ప్రైవేట్ ఆస్తిగా ఉంటది. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వినకపోతే పోతారు కదా. అందుకనే ఖచ్చితంగా ఎమ్మెల్యే కోపం వచ్చినా ఎమ్మెల్యే పోవాల్సిందే, జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చినా ఎమ్మెల్యే పోవాల్సిందే కదా. ఈ రెండు అవునండి. బలి కాబట్టి వెళ్ళి ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి పరిస్థితి అదే కదా, ఆయన కోపం వచ్చినా ఆయన పోయిండు, లేకుంటే నేను కోపం సస్పెండ్ చేసిండు, అంతే తేడా కదా. అవునండి అందుకే అవును. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేపు పొద్దున తెలంగాణ రాష్ట్ర రాజకీయాల ప్రభావం చాలా పడుతుంది. ఇక్కడ ఓటర్లు కూడా 16 లక్షల మంది ఉన్నారట అక్కడ. ఇప్పుడు మొన్నటి ఒక పెద్ద సమస్య ఏంటంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నిజామాబాద్ కొన్ని జిల్లాల్లో ఉన్న ఓటర్లు అందరూ కూడా ఇక్కడ ఓట్లున్నాయి అక్కడ ఓట్లున్నాయి నేను అన్న అక్కడ మాట ఓట్లు కాదు. ఉన్నాయి. డబుల్ ఎంట్రీస్ వైసీపీ వాడే వైసీపీ మంత్రి అన్నారు, అమర్నాథ్ ఎవరన్నారు, అవును, వాళ్ళు వాళ్ళు కంప్లైంట్ కూడా ఏమన్నారంటే ఇచ్చారండి. కంప్లైంట్ ఇచ్చారు 16 లక్షల ఓట్లు. సిఈసికి కంప్లైంట్ కూడా ఇచ్చారు. అవును నేను ఆ 16 కాదు ఇంకో 23 లక్షల ఓట్లు అవి కావు, తెలంగాణలో గ్రామాల ఓట్లు హైదరాబాద్ ఉన్న ఓట్లు కూడా సేమ్ ఉన్నాయి, అవి కూడా రేపు హైదరాబాద్ పోలింగ్ తక్కువ కావడానికి కారణం కూడా చెప్పాను నేను. అందుకని ఇవాళ రేపు పొద్దున ఈ 16 లక్షల మంది ఓటర్లు ఇక్కడ ఓటేసిండ్రు, రేపు అక్కడ ఎలక్షన్స్ అయితే అక్కడే పోయి ఓటేస్తారు అనుకోండి, రేపు అక్కడ ఎటు వైపు మోగుతారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఉన్న వాళ్ళు, తెలంగాణ మనకు ఉన్న హైదరాబాద్ ఉన్న వాళ్ళు చాలా మంది వైసీపీ మద్దతుదారులు ఉన్నారు, టీడీపీ మద్దతుదారులు ఉన్నారు, జనసేన మద్దతుదారులు ఉన్నారు, ఒక్క పార్టీ కంటూ ఉండరు. రేపు అక్కడ ప్రభావం పెడతారు, 16 లక్షల మంది ఓటర్లు అంటే తక్కువేం కాదు. ఇప్పుడు 3.5 లక్షలు 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు అక్కడ, మొత్తం 4 కోట్ల పైన ఉన్నారు అక్కడ. ఈ 4 కోట్ల మందిలో 16 లక్షలు అంటే రిజల్ట్ మార్చేస్తారు కూడా, అది కూడా ప్రమాదం.